అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలన, 10 సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎన్ని అమలు చేసిండ్రు, వీటన్నిటిని మర్చిపోయినరు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది, ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్ని అమలు చేయడానికి గ్రౌండింగ్ చేసినాం, మిగతాది ఎన్నికల పోటీ వల్ల ఆగిపోయింది. ఇది నిజం. ఫైనాన్సెస్తో కూడుకున్న 2-3 హామీలు, మనీ మొబిలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తిక్క సన్నాసులకు, బీజేపీ పార్టీ తిక్క సన్నాసులు, బీఆర్ఎస్ తిక్క సన్నాసులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, శంకుస్థాపన చేసిన రోజే బిల్డింగ్ పూర్తి కాదు, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల అమలుకు పక్కా ప్రణాళికతోటి రిసోర్స్ మొబిలైజేషన్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క హామీ నెరవేరుస్తాం. నువ్వు సినిమా చూసినాక టికెట్ తీసుకొని థియేటర్లకు పోతావు, సినిమా హాల్కి ఎంటర్ కాగానే మొత్తం సినిమా మీకు కనబడుతుందా, ఎండ్ వస్తుందా? ఫస్ట్ మొదలు న్యూస్ రీల్ వస్తుంది, పేర్లు పడతాయి, తర్వాత మెల్లగా కథ స్టార్ట్ అవుతుంది, శుభం కార్డు పడ్డప్పుడు అన్నీ అయిపోతాయి, శుభం కార్డు పడ్డప్పుడు అన్నీ అయిపోతాయి. ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పాటు ఉంటుంది. తిక్క సన్నాసులారా, ప్రజలకు తెలుసు కాబట్టి 10 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. మోడీ గారి హామీలు పూర్తయినాయా, కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తయినాయా, ఓపికతోటి వెయిట్ చేసి ఇంకా వీళ్ళు కాదు, వీళ్ళు మోసం చేసిన మమ్మల్ని అని చెప్పి కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు. మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా బండకేసి కొట్టబోతా ఉన్నారు. ప్రజల కులమానం వేరు. మీరు పీఠం ఎక్కాలని ఆత్రంతో ఫండమెంటల్సే మర్చిపోతున్నారు. రాజకీయంగా ఖచ్చితంగా హామీలు అమలు చేస్తున్నాం. ఒక పిచ్చోడు బస్సులో బయలుదేరిండు, నిన్న మొన్నటి దాకా మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఏమో కాళేశ్వరం పుట్టుకుని మునిగిపోతే ఇంట్లో మీద వాడు ఏడగొడతారో తెలంగాణ పబ్లిక్ అని చెప్పి ఇంట్లో కూర్చొని, కూతురు జైలుకు పోయింది, ప్రజలలో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చొని, ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు బయటకు వచ్చి తిక్కబావుడు వాగుతున్నాడు. అద్భుతాలు చేసిన తెలంగాణలో ఏం అద్భుతం చేసినావు నాయన? 1 సంవత్సరం వర్షం పడకుంటే ఈరోజు కరువు పరిస్థితులు తెలంగాణ మొత్తం, మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి, మీరు నింపిన చెరువులు ఎక్కడ పోయినాయి, పెరిగినాయి అని చెప్పుకున్న అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయని చెప్పుకున్నారు కదా, ఎక్కడ పోయినాయి? అంటే 1 సంవత్సరం 3-4 నెలలు వర్షాలు పడకుంటే మొత్తం కరువు పరిస్థితులకు వచ్చినాం. మరి మీరు 10 ఏళ్ళు ఏం బీకినట్టు, ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, నీళ్ళు ఇచ్చినాం, వడ్లు పండించినామని మీరు చెప్తా ఉన్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట, గట్లా ఉంది మీ వ్యవహారం 10 సంవత్సరాల్లో. మోడీ గారిది కూడా, వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పైన ఉన్న నాయకులు కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం సుపారి తీసుకుంది బీజేపీ మోడీతోటి. కింద క్యాడర్ గానీ నాయకులు గానీ ఎవడు మిగల్లే బీఆర్ఎస్ పార్టీలా. మేము వద్దనుకున్న వాళ్ళు, ప్రజాకంటకులుగా ఉన్న నాయకులు, ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు, వాళ్ళను వద్దనుకుని ఆపిన వాళ్ళు మినహా క్యాడర్ గాని లీడర్ గాని మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయిపోయింది.